హైదరాబాద్ చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 బృందాలు నిందితుడు రాజు కోసం జల్లెడపడుతున్నాయి. 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. వందల కొద్ది సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. హైవేలను జల్లెడపడుతున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైవేలపై నాకాబందీ నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రాజుని వెంటనే పట్టుకోవాలని చెప్పి ఈ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సైదాబాద్ చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు రాజు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 బృందాలు నిందితుడు రాజు కోసం జల్లెడపడుతున్నారు. 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. వందల కొద్ది సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇక హైవేలను జల్లెడపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైవేలపై నాకాబందీ నిర్వహిస్తున్నారు. సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు షర్మిల.